హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ పైన కే అని ఉంది కదా, అది కైన్ మాస్టర్ లోగో. ఆ కైన్ మాస్టర్ తీసుకుంటే మనకి లోపలన్న వీడియోస్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాము. వీడియో అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు, అది ఏదో ఒకటి ఒక షార్ట్ తీసుకున్నాను. ఇక్కడ దీనికి వచ్చేసి మనం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అట్లాంటివి ఉంటాయి కదా, అవి ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. మనకి ఇక్కడ ఈ రైట్ సైడ్లో సర్కిల్ లాగా ఉంది కదా, అక్కడ ఉన్నాయి కదా మనకి ఎడిటింగ్ టూల్స్, పైన మీడియా అని. లెఫ్ట్ సైడ్ లేయర్ ఉంది కదా, అది టచ్ చేసి అందులో పైన మీడియా అని చూడండి. అది టచ్ చేసిన తర్వాత ఇక్కడ దీనిలో మీకు డౌన్లోడ్స్ అని, కెమెరా అని, వాట్సాప్ వీడియో అని, వాట్సాప్ ఇమేజెస్ అట్లా ఉంటాయి. నాకైతే వాట్సాప్ వీడియో అనే దానిలో ఉన్నాయన్నమాట అవి. ఇక్కడ వాట్సాప్ ఇమేజెస్ టచ్ అయిపోయింది, అయితే ఇది కాదు, వాట్సాప్ వీడియోస్ టచ్ చేయాలన్నమాట. వాట్సాప్ వీడియో చేస్తే అందులో ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి, ఇవన్నీ కాకుండా గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా ఇవి. లెఫ్ట్ సైడ్ అయితే లైక్, షేర్, కామెంట్ అనేది, అది టచ్ చేస్తే ఇలా గ్రీన్ కలర్లో వస్తుంది. ఆ గ్రీన్ కలర్ పోవాలంటే ఏం చేయాలో చూద్దాము. అది ముందు ప్లేస్ చేసుకున్నాను, ఏ ప్లేస్లో అయితే అది రావాలనేది ప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే క్రోమా కీ అనేది ఉంది చూడండి, దాన్ని టచ్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది, ఆ పైన రైట్ సైడ్ రౌండ్గా ఉంది కదా, దాన్ని చూడండి. ఇప్పుడు ఆన్ చేస్తే అది రెడ్ కలర్లో వచ్చింది కదా, అదే అట్లా ఆన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ పోయింది, పోయి ఆ మిడిల్లో లెటర్స్ వస్తాయి కదా, ఆ లెటర్స్ మాత్రమే కనబడుతున్నాయి అన్నమాట. ఆ గ్రీన్ కలర్ అంతా పోయింది, కనపడుతుంది కదా ఇది. ఇదైతే అయిపోయింది, లైక్, షేరు, కామెంట్ అని వస్తుంది అన్నమాట. ఓకే, కనపడుతుంది కదా. నెక్స్ట్ తర్వాత సబ్స్క్రైబ్ అనే బటన్ చూద్దాం. ఇప్పుడు ఒకసారి బ్యాక్ తీసుకెళ్ళి ఒకసారి ఎలా వస్తుందో చూపెడుతున్నాను అన్నమాట. తర్వాత సబ్స్క్రైబ్, బెల్ కొడుతూ బెల్ సౌండ్ వస్తుంది కదా, అది కూడా మళ్ళీ ఇదేలాగా అన్నమాట. ఒకసారి ప్లే చేసి చూస్తున్నాను ఎలా వస్తుంది చూడండి, లైక్, షేర్, కామెంట్, రెడ్ కలర్తో రౌండ్ అప్ చేశాను కదా. తర్వాత ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అదేలాగా ఆ లేయర్కి వెళ్ళేసి, మీడియాకి వెళ్ళేసి, వాట్సాప్ వీడియోస్కి వెళ్ళేసి, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఉంది కదా గ్రీన్, ఆ గ్రీన్ కలర్ తీసుకోవాలి. అది సబ్స్క్రైబ్ బటన్ అన్నమాట. ఇది ఫస్ట్దేమో కామెంట్ అది అన్నమాట, లైక్, షేర్, కామెంట్. ఈ రెండోది వచ్చేసి సబ్స్క్రైబ్ అన్నమాట. ఇప్పుడు అది మిడిల్లోకి వచ్చేసింది కదా, మిడిల్లోకి కాకుండా కిందకు ఉండాలి, అది క్రింది భాగంలో ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మళ్ళీ అది ఆల్రెడీ హైలైట్లో ఉంటుంది, చుట్టూ లైన్ వచ్చి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం రైట్ సైడ్ ఇవి పైకి జరుపుకుంటూ వెళ్ళేస్తే అక్కడ క్రోమా కీ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయాలన్నమాట. తర్వాత పైన అది ఎనేబుల్ చేస్తే అది రెడ్ కలర్లో వస్తుంది, తర్వాత ఇక్కడ వచ్చి గ్రీన్ కలర్ పోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇప్పుడు ఇట్లా కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు, గ్రీన్ కలర్లో అది ఎక్కడుందో సరిగ్గా కనపడదు కాబట్టి. ఇప్పుడు కూడా కిందకి ఇంకా ఎడ్జికి కూడా పెట్టుకోవచ్చు, ఇంకొంచెం పైకైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాము, సౌండ్ కూడా వస్తుంది చూడండి. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం, మళ్ళీ లేయర్ తీసుకున్నాము, కింద డౌన్లో పెన్సిల్ ఉంది కదా అది తీసుకున్నాము. ఇక్కడ చూడండి, ఆ పెన్సిల్ని టచ్ చేస్తే ఇక్కడ చాలా రకాల వస్తాయి, దానిలో ఫస్ట్ది పెన్సిల్ తీసుకున్నాను. ఇలా హ్యాండ్ రైటింగ్ అన్నమాట, అది హ్యాండ్ రైటింగ్ మనం ఎట్లా రాస్తే అలా వస్తుందన్నమాట. నేను ఊరికే లైట్గా అట్లా హీ అని రాశాను అనమాట. ఇంకా ఎక్కడ టచ్ అయితే అక్కడంతా గీతల్లాగా పడిపోయింది కదా, ఇప్పుడు అది డెలీట్ చేసేస్తున్నాను, బాగాలేదు కదా. ఇలా హైలైట్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ డస్ట్బిన్ టచ్ చేస్తే అది డెలీట్ అయిపోతుంది. మళ్ళీ అదే పెన్సిల్ని టచ్ చేసినప్పుడు అక్కడ కింద లైన్లో రైట్ కార్నర్లో రౌండ్ అంటే స్క్వైర్ అలా ఉంటాయి. నేను ఇంతకుముందు రెడ్ కలర్లో రౌండ్తో హైలైట్ చేశాను కదా అవన్నమాట. ఆ రౌండ్ టచ్ చేసి మనం ఇక్కడ టచ్ చేస్తే కనుక ఆ రౌండ్స్ వస్తాయి, మనం హైలైట్ చేయొచ్చు. ఆ రౌండ్ని అలా హైలైట్ చేసి రెండు మూడు సార్లు టచ్ చేసేసరికి కొంచెం గందరగోళంగా ఉంది. అదే అక్కడే మళ్ళీ ఎరేజర్ కూడా ఉంటుంది, ఇప్పుడు ఎరేజర్ నేను టచ్ చేశాను కదా, ఆ ఎరేజర్తో దాన్ని మళ్ళీ చెరిపేయచ్చు అన్నమాట. అలాగే ఎక్కడెక్కడ మనం మార్క్ చేసాము అవన్నీ తుడిచేయచ్చు. ఆ రౌండ్ని ఒక్కసారి టచ్ చేసి బ్యాక్ వచ్చేసేయాలి ఫస్ట్,
ఆ తర్వాత ఆ రౌండ్ ఉంది కదా, మనకి ఆ రౌండ్ చుట్టూరు హైలైట్ అయింది చూడండి స్క్వేర్ షేప్లో. కానీ ఆ రింగ్ రౌండ్ ఒకటే ఉంది కదా, ఆ రౌండ్ని మనం ఎక్కడ ప్లేస్ చేయాలో, అంటే మనం ఏదైతే హైలైట్గా చూపించాలనుకుంటున్నామో అక్కడ ఎక్కడ ప్లేస్ చేయాలో అక్కడ ప్లేస్ చేసేసి ఓకే బ్యాక్ వచ్చేసేయచ్చు. బ్యాక్ వచ్చేస్తే అది అక్కడ ఉండిపోతుంది అన్నమాట. ఇందులోనే యారో మార్క్స్ కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు టెక్స్ట్ కలరింగ్ కోసం మళ్ళీ లేయర్కి వెళ్ళాను. ఇక్కడ కింద నుంచి సెకండ్ వన్ టీ ఉంది కదా, టీ అంటే టెక్స్ట్ అన్నమాట. టెక్స్ట్ మనకి ఏది కావాలంటే అది టైప్ చేసుకొని నేనైతే థ్యాంక్ యూ అని టైప్ చేశాను. ఇక చివరికి వచ్చేసింది కదా, చివరిలో థ్యాంక్ యూ అనేది అక్కడ ప్లేస్ చేద్దాము. థ్యాంక్ యూ అనేది కొంచెం పెద్దది చేశాను కదా, పెద్దది చేసిన తర్వాత అది అక్కడ కనిపించట్లేదు కదా, వైట్లో వైట్ కలిసిపోయింది కాబట్టి మనం కలర్ తీసుకున్నాను. అక్కడ కలర్ అని ఉంటుంది, ఆ కలర్ టచ్ చేస్తే ఇట్లా వస్తుందన్నమాట. ఇక్కడ లోపల ట్రయాంగిల్లో ఉంది కదా, దాన్ని అక్కడ రింగ్ లాగా ఉంటుంది చిన్న రౌండ్ లాగా, దాన్ని డార్క్ లైట్ అలా చేయొచ్చు అన్నమాట. అది లైట్ ఉండి ఇటువైపుది పై పెద్ద రింగ్ ఉంది కదా, దానిలో డార్క్ చేసుకోవచ్చు. ఎట్లయినా మనకు నచ్చే కలర్ తీసేసుకొని ఓకే చేసుకోవాలి. ఓకే చేసామంటే గ్రీన్ చేశాను చూడండి, థ్యాంక్ యూ అని వచ్చేసింది. ఓకే గ్రీన్ కలర్లో ఉంది కదా థ్యాంక్ యూ అనేది. ఇలా ఎడిట్ చేసుకోవాలి కైన్మాస్టర్లో. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఇంకొంచెం లెంతీ రావాలంటే ఇంకొంచెం ముందుకు కూడా ఇలా సాగ తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనం చెప్పిన వాయిస్ సౌండ్ తక్కువగా ఉందనుకోండి దాన్ని పెంచుకోవచ్చు, లేకపోతే ఎక్కువగా ఉంటే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు 100% ఉంటుంది అక్కడ సౌండు, ఇప్పుడు 200%కి పెంచానన్నమాట. లేదు తగ్గించుకోవాలంటే అదే అట్లా వాయిస్ని హైలైట్ చేయాలి, అట్లా పెంచుకోవచ్చు. అదే లైన్ని కిందకి దింపితే సౌండ్ తగ్గుతుంది అన్నమాట. నేను ఇప్పుడు ఇక్కడ అన్ని వాయిస్లకి అంటే కొంచెం బిట్లు బిట్లుగా వాయిస్ ఇచ్చినప్పుడు అవన్నిటినీ నేను సౌండ్ పెంచుతున్నాను. చాలామంది అంతే అన్నమాట, చెప్పిన వాయిస్ కంటే ప్రతిదానికి ప్రతిసారి అలాగా సౌండ్ పెంచాలన్నమాట. మన కో యూట్యూబర్స్ చూసి ఇట్లాంటివి ఇదంతా మాకు తెలుసు అని అనుకోకండి. కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నా సరౌండింగ్స్లో కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఒక అమ్మాయి నన్ను అడిగిందనమాట. అయితే డైరెక్ట్గా ఒకసారి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, మళ్ళీ మళ్ళీ చూసుకుంటారు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఒక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కైన్మాస్టర్ ఎడిటింగ్ డెప్త్కి వెళ్తే ఇంకా చాలా ఉంది, తను అడిగినంత వరకే నేను ఇప్పుడు పెట్టానన్నమాట. ఎడిటింగ్ అంతా ఫినిష్ అయిన తర్వాత రైట్ సైడ్ పైన యారో మార్క్ లాగా ఉంటుంది ఎక్స్పోర్ట్ బటన్, అది నొక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్ కింద సేవ్ యాజ్ ఏ వీడియో ఉంటుంది, అది టచ్ చేస్తే ఇలా రెడ్ లైన్ వస్తుంది. రెడ్ లైన్ ఫినిష్ అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది వీడియో. థ్యాంక్ యూ.